వెల్కమ్ టు టిఆర్9 టీవీ, నేను నీరజ. ఆలేరులో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యువజన సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యువజన సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, రైతు సంఘం రాష్ట్రం నాయకులు గొంగిడి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 12కు 12 కౌన్సిల్ గెలుస్తామని, ఆలేరు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేస్తామని, అందుకు యువత ముందుకు రావాలని కోరారు. ఆలేరు పట్టణంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యువజన కమిటీ ఒక సమ్మేళనాన్ని ఏర్పాటు జరిగింది. ఆలేరు పట్టణంలో ఉన్న 3000 మంది యువకులు ఈరోజు, యువతీ యువకులు ఈరోజు మరి దొంతిరి సోమిరెడ్డి గార్డెన్స్లో ఈరోజు ఒక సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఈ ఆలేరు పట్టణ అభివృద్ధికి కావాల్సిన విషయాలలో చర్చించడం జరిగింది. అనేక మంది యువకులు సలహాలు సూచనలు ఇచ్చారు. రేపు ఇక్కడ ఒక జిమ్ లాంటిది ఏర్పాటు చేయాలని, కోచింగ్ సెంటర్ కావాలని, రైల్వే ట్రైన్స్ ఒకటి ఇంకొకటి అదనంగా ఇక్కడ ఆపాలని, వచ్చే పోయే ఉద్యోగాలు చేసుకునే యువతీ యువకులకు అనుకూలంగా ఆ టైమింగ్స్ కూడా ఉండే విధంగా చూడాలని చెప్పి వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న యువకులు ఇంత గొప్పగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ వారికి మాట కూడా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఈ పట్టణము మరి గ్రామ పంచాయతీగా ఉండేది, ఇప్పుడు మున్సిపాలిటీగా మారింది. కాబట్టి రాబోయే ఎన్నికలలో తప్పకుండా మరి కారు గుర్తుకే మనం పనిచేయాలి. ఎందుకంటే మరి నాయకులు అనేక మంది ఈరోజు పోటీ పడుతూ ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఈరోజు అనేక మందికి గొప్ప విశ్వాసం ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి కారు గుర్తు పైన నిలబడితే చాలు, గెలుస్తామనే ఒక నమ్మకం ఉంది. కాబట్టి అన్ని వార్డులలో కూడా గట్టి పోటీ ఉంది. అన్ని వార్డులలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే 5 నలుగురు క్యాండిడేట్లు ఈరోజు పోటీ పడుతూ ఉన్నారు. అందుకోసమే యువకులు ఈరోజు తీసుకున్న నిర్ణయము తీర్మానం ఏంటంటే, నాయకులు ఎవరైనా నిలబడని, ఈరోజు బీఫామ్ ఎవరికైనా వచ్చినా సరే, కానీ కారు గుర్తుకు మాత్రమే మేము పనిచేస్తాము, కారు గుర్తుకే ఓటేసే విధంగా యువకులందరం కూడా పాటు పడతాము, కేసీఆర్ గారికి మద్దతు ఇస్తామనే మాట చెప్పినారు. అదేవిధంగా ఆలేరు పట్టణాన్ని, ఇది ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినప్పటికీ కూడా గత ప్రభుత్వాలు కానీ, గత నాయకులు కానీ, గతంలో పనిచేసిన శాసనసభ్యులు కానీ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. తప్పకుండా రేపు భవిష్యత్తులో ఇది మున్సిపాలిటీ కూడా అయింది కాబట్టి అన్ని విధాలా ఈ పట్టణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మా యువకులకు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికే గౌరవ
మంత్రి గారు కేటీఆర్ గారు చొరవ వల్ల 20 కోట్ల రూపాయల నిధులతోని పనులు ప్రారంభించుకున్నాం. రేపు భవిష్యత్తులో అవసరమైతే ఇంకొక 50 కోట్లు కూడా నిధులు మంజూరు చేయించుకొని ఈ పట్టణ సుందరీకరణను మరి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో మరి ఆలేరు కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ ఒక హెడ్ క్వార్టర్ లాగా కనిపించే విధంగా, ఒక వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తాం. వీలైతే రెవెన్యూ డివిజన్ కూడా చేయాలనే ఆలోచన ఉన్నది. ఆలేరుని రెవెన్యూ డివిజన్ చేసినట్లయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మండలాలకు కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలు ఉంటే 5 మండలాలు ఒక రెవెన్యూ డివిజన్ కింద ఉన్నాయి, 12 మండలాలు ఒక రెవెన్యూ డివిజన్ అంటే భువనగిరి రెవెన్యూ డివిజన్ కింద ఉన్నాయి. కాబట్టి ఆలేరును కూడా రెవెన్యూ డివిజన్గా ప్రతిపాదించాలనే ఆలోచనతో ఉన్నాం. రేపు భవిష్యత్తులో తప్పకుండా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్, చిన్నపిల్లలు మరి ఆడుకోవడానికి అంటే మరీ చిన్నపిల్లలు అండర్ 7-8 ఆ ఏజ్లో ఉన్న పిల్లలకి ఆహ్లాదంగా ఉండడం కోసం 2 పార్కుల నిర్మాణం, వాళ్ళకి కావాల్సిన ప్లేయింగ్ మెటీరియల్, అదేవిధంగా యువకుల కోసం జిమ్మే కాకుండా యూత్ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసి మరి కోచింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. సర్వథా ముఖాభివృద్ధితో ఈ ఆలేరు పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఆలేరు పట్టణ ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, కేసీఆర్ గారు ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాను టూరిజం సర్క్యూట్గా మార్చాలనే ఉద్దేశంతో పోతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఈ పట్టణం ఇంకా బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి పట్టణ ప్రజలకు తప్పకుండా మీరు కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వండి. ఆలేరు పట్టణంలో రేపు కారు గుర్తు కోటేసి మన ఆలేరు మున్సిపాలిటీ చైర్మన్ కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అయి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు మన సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.